ఆకాంక్షిస్తూ వీర మహిళలు పెద్దలు అందరూ ఆశీస్సులు అందించి అందించడానికి వచ్చారు. దయచేసి బాగా ఎండిపోయారని ఎక్కువగా ఉంది కాబట్టి ర్యాలీని ముందుకు సాగి అన్నగారు
श्रीनिवास वर्मा हैज फाइल्ड नॉमिनेशन टुडे फ्रॉम द नरसापुरम आई विश हिम ऑल द बेस्ट एंड द वे आई हैव सीन द रैली इट वाज अराउंड 5 किलोमीटर द वे पीपल केम एंड सपोर्टेड आई एम कॉन्फिडेंट दैट ही इज गोइंग टू विन द पार्लियामेंट कंसेंसी विद अ ह्यूज मार्जिन विद द सपोर्ट ऑफ टीडीपी एंड जनसेना अंडर द लीडरशिप प्राइम मिनिस्टर नरेंद्र मोदी In Andhra Pradesh, we know that the people want the change of the government. There is a mafia government, sand mafia, land mafia, liquor mafia, all over the Andhra Pradesh is there. The total, if you see the treasury of the Andhra Pradesh is totally, it's bankrupt. They don't have the fund over here. So the people want the development government here and double engine government. The government under the leadership of Prime Minister Narendra Modi at the center and here under the Chandrababu Naidu in the state as a Chief Minister. So I wish him all the best and of course we'll see the Andhra to be one of the fastest growing states in all the segments, whether it is a road, rail or welfare projects from the July onward. विल दिस सी और हमारे साथ सत्यनारायण साहब हैं आप बोलो आप लोग बोलो ओके अंदर की नमस्कार ఈరోజునా నర్సాపురం పార్లమెంట్ కి బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలూసి అరుణ్ సింగ్జీ గారు ఈ నామినేషన్ కార్యక్రమానికి సోమ వీర్రాజు గారు రావడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు పోలిట్ బ్యూరో సభ్యులు సీతారాం లక్ష్మి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆచంట అభ్యర్థి శ్రీ పీతాం సత్యనారాయణ గారు తణుకు అభ్యర్థి ఆరిమిల్ రాధాకృష్ణ గారు అదేవిధంగా ఉండి అభ్యర్థి రఘురామకృష్ణారావు గారు నెమ్మల రామనారాయణ గారు పాల్గొన్న అభ్యర్థి అలాగే బుల్షేక్ శ్రీనివాస్ గారు నాయకర్ గారు వస్తున్నారు వేళ ఆయన వేరే కార్యక్రమంలో ఉన్నారు ఈ విధంగా అంజుబాబు గారు బేవర్ అభ్యర్థి అందరూ 7 అసెంబ్లీ స్థానాల యొక్క అభ్యర్థులు కూడా ఈ నామినేషన్ పార్కులో పాల్గొనడం జరిగింది దాదాపు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మన వార్ బ్రిడ్జ్ వరకు భీమవరంలో ప్రధాన మార్గంగా ఉన్నటువంటి కావున దాదాపు 6 కిలోమీటర్లు స్వచ్ఛందంగా అభిమానులు కార్యకర్తలు వారంతటి వాళ్ళు పాల్గొనడం జరిగింది పార్టీ ప్రమేయం లేక ఇది మా విజయానికి నాంది మాకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారనేటువంటి విషయం ఇది నిదర్శనం కాబట్టి ఈ నామినేషన్ సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు జనసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ బాబు గారికి అదేవిధంగా చంద్రశేఖర్ గారు జ్యుతిక నాగరాజు గారు వీరందరూ పాల్గొనడం జరిగింది ఇవాళ నామినేషన్ చూస్తే నర్సాపురం పార్లమెంటు
ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు కూడా 1+7 పెద్ద మెజారిటీతో గెలుపొందుతా అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని అభిప్రాయం మాకు కలిగింది ప్రజల నమ్మకం కలిగించారు మాకు అప్పటి విధంగా నామినేషన్లో పెద్ద ఎత్తున జరగడానికి కారకులైనటువంటి పెద్దలందరికీ కూడా కార్యకర్తలకు అభిమానులకు వివిధ పార్టీలకు చెందినటువంటి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కేటాయించడం దాంట్లో భాగంగానే ఈవేళ శ్రీనివాస వర్మ గారు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నామినేషన్ ఫైల్ చేయడం దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఈవేళ ఆయన యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కార్యకర్తలందరూ అభినందిస్తూ ఉన్నాను ఇటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం వర్మగారు క్యాండిడేట్ వీక్ అనే మాటను మాట్లాడిన చాలామంది వేళ లెంపలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది క్యాండిడేట్ వీక్ కాదు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కూటమి అభ్యర్థిగా బలమైన రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లో నర్సాపురం పార్లమెంటు గెలుపు ఖాయమని చెప్పడానికే ఈరోజు మీ నామినేషన్ పర్వంలో అత్యంత శుభదాయమైన ఘట్టాన్ని చూసాం దానికి ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ ముక్తగంఠంతో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో అభ్యర్థులు కూడా సంపూర్తి సహకారం కార్యకర్తల యొక్క నాయకుల యొక్క సహకారంతో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి శ్రీనివాసరాజు గారికి శ్రీనివాస వర్మ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి శ్రీనివాస వర్మ గారు 7+1 కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాం అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు శ్రీనివాస వర్మ గారు ఒక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి అనేక పదవులు నిర్వహించి అనేక సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించి అది గుర్తించి పార్టీ ఈరోజు ఆయన్ని అభ్యర్థిత్వానికి ఖరారు చేసింది. ఇది అందరిలోనూ కూడా ఆమోదం లభించింది. ఈ విధంగా కూటమి అభ్యర్థిగా ఆయన ఘన విజయం సాధించిపోతున్నారు. ఆయనతో పాటు 7 అసెంబ్లీల్లోనూ కూడా తెలుగుదేశం జనసేన అభ్యర్థులందరం కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ పార్లమెంట్ని గెలుస్తామని సందర్భంగా తెలియజేస్తాం.